హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సొంతం సినిమా ద్వారా టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు చేరువైన నమిత తాను గర్భం దాల్చినట్లు తాజాగా తెలియజేసింది. అంతేకాకుండా కడుపుతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. 2017లో ఆమె తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని తిరుపతిలో పెళ్లాడింది. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపిన ఆమె, పొట్ట లోపల శిశువు తన కాళ్ళతో సున్నితంగా కొడుతున్నట్లుగా ఫీల్ అవుతున్నానని చెప్పింది. కలుపుతో ఫోటోషూట్ చేసిన ఆమె దానికి సంబంధించిన పిక్చర్ను షేర్ చేసింది. ఇక ఇటీవలి కాలంలో సినీ తారలు తాము తల్లి కాబోతున్నామనే విషయాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అంతేకాదు బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. హీరోయిన్ ప్రణీత, సంజనా గల్రాని తాము ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు నమిత కూడా తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహ తదితర చిత్రాల్లో అలరించిన నమిత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాను గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ, మాతృత్వం నా జీవితంతో కొత్త అధ్యయనం మొదలైంది, నాలో ఏదో మార్పు మొదలైంది, నా ముఖంలో చిరునవ్వు వచ్చింది, కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూశా, చిన్నారి కిక్స్ కొత్త ఫీలింగ్స్ను ఇస్తున్నాయి, ఆ ఫీలింగ్స్ ఇంతకు ముందెన్నడూ లేని ఫీలింగ్స్ అంటూ నమిత రాసుకొచ్చింది. 2017లో నటుడు వీరేంద్ర చౌదరిని నమిత వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా తల్లి కాబోతున్నట్టు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.